హాయ్ హలో, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరు? నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవనగంట బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి నేను మచిలీపట్నం అనేది వెళ్తున్నాను. ఎందుకు ఏంటనేది నేను మీకు వీడియో వెళ్ళే కొద్దీ మీకు మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను బస్సులో ఎక్కాను. బస్సులో ఎక్కితే ఎవరో రాలేదు. బస్ చూస్తే చాలా కొత్తగా ఉంది అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా అయితే లేవు. ఎక్కడ కూర్చోవాలో తెలియక బస్ అంతా కెమెరా పెట్టి చూస్తుంటే ముందు కూర్చోవాలని ఆలోచన వచ్చింది. ఎందుకంటే మీకు వ్యూస్ అన్ని చూపించాలి కదా, అందుకని ముందు కూర్చోవాలి. అక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి సీట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ సీట్లో కూర్చున్నామని చూస్తున్నాను. మై ఫ్రెండ్స్ హలో, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు నేను బెంగళూరు అనేది వెళ్తున్నాను, అందుకని వీడియో షూట్ చేద్దామని చెప్పి నేను ఇక్కడ బస్సులో ఉన్నాను. చూసారు కదా, ఇదంతా పల్లెవెలుగు బస్సు. బస్సులో ఎక్కి కూర్చున్నాను. ఇంకా బస్సు అయితే కదలలేదు, ఎవరో రాలేదు. బహుశా దీని టైం అవ్వలేదేమో. ఇప్పుడు టైం వచ్చేసరికి 12:12 అయింది. ఎన్ని గంటలు బయలుదేరుద్ది ఏంటో తెలియదు. మ్యాక్సిమం బస్సు ఖచ్చితంగా 12:20 ఇష్టం మొదలయ్యింది. టికెట్ వచ్చేసరికి 45 రూపాయలు తీసుకున్నారు. డ్రైవర్ అన్న కూడా చూస్తుంటే కొంచెం నిద్రపోతూ కొంచెం ఆహ్లాదకరంగా అనేది తోలుతున్నారు. ఇప్పుడు మనం వచ్చేసరికి అవనకంటే మెయిన్ సెంటర్లో ఉన్నాము. బస్సు అనేది లెఫ్ట్కి తిరుగుతుంది అండ్ ఇప్పుడు మనం పులిగడ్డ కూడా చేరుకున్నాము. పల్లెవెలుగు బస్సు కాబట్టి ఎక్కడ పెడితే అక్కడ ఆగుతుంది అండ్ జనాలందరినీ ఎక్కించుకోవాలి కదా. ఇది ఒకటే వచ్చింది. ఈ డ్రైవర్ అన్నకు మాత్రం దోల తీరుతుందన్నమాట. బస్సు తోలేసరికి మచిలీపట్నం వెళ్ళేసరికి మనకి తెల్లారిపోద్దేమో. నేను కూడా తెల్లారే బయలుదేరాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రూట్ అంతా చూస్తుంటే డైరెక్ట్గా ఇక మనకి విజయవాడ మచిలీపట్నం అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. హైవే రోడ్డు కూడా మనకి కన్స్ట్రక్షన్లో జరిగింది కదా. ఇప్పుడు ఆ లారీ వాడు చూడండి, అసలు దుమ్ములు వేసుకుంటూ వస్తున్నాడు. ఈ బ్రిడ్జ్ అనేది మీకు తెలుసా, అమరగడ్డలో చాలా ఫేమస్ అన్నమాట. మనకి వరద కూడా వస్తుందని చెప్పి విన్నాను, కానీ వరద కాదు, రైన్స్ పడతాం వల్ల ఎక్కువ నీరు అనేది వచ్చింది. ఎక్కువ వరద కనుక వస్తే ఆ బ్రిడ్జ్ అనేది బాగా మునిగిపోతుంది. అందుకనే ఉద్దేశంతో ఇప్పుడు మనం వెళ్తున్న ఈ న్యూ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ అనేది చేశారు. ఈ బ్రిడ్జ్ మీద మనకి చూస్తున్నట్లయితే వ్యూ అనేది చాలా బాగుంది. రివర్ కూడా ఫుల్గా ఫ్లోటింగ్ అనేది ఉంది. ఈ బ్రిడ్జ్ అనేది మనకి 2009 అనేది కన్స్ట్రక్ట్ చేశారనుకుంటా. ఆ బ్రిడ్జ్ మీద ప్రయాణం సాగట్లేదు, అందుకని ఈ కొత్తది అనేది కట్టారు. ఇప్పుడు మనం చూస్తుంటే హైవే మీదకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాకినాడ, నరసాపురం అన్నీ మనకి కిలోమీటర్స్ వైజ్ ఉంది. ఇదే రోడ్డు మనం పట్టుకుంటే డైరెక్ట్గా మనం అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి ఏ ఊరు కావాలి ఆ ఊరు డైరెక్ట్గా వైజాగ్ కూడా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ మనకి కొత్తగా టోల్గేట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. చూశారు కదా, ఇప్పుడే టోల్గేట్ దగ్గరికి వచ్చేసాం. ఆర్టీసీ వాళ్ళైనా ఎవరైనా సరే టోల్ అనేది కట్టాల్సిందే. కట్టకుండా అయితే టోల్గేట్ అనేది దాటినాం, కానీ టోల్గేట్ వాళ్ళకి పవర్స్ మాత్రం బాగా ఉంటాయి. మనం ఇటు పక్క నుంచి వెళ్తున్నాం బస్సు అనేది. బస్సుకి వచ్చేసరికి మనకి 110 రూపీస్ అలా తీసుకుంటారంట. మనకి ఫాస్టాగ్ ఉంటే కనుక ఇంకా తక్కువ అనేది పడుతుంది. ఫాస్టాగ్ లేని వాళ్ళు మాత్రం క్యాష్ కట్ తీసుకోవాలి. ఇప్పుడు మోపదేవి వచ్చేసాం. మోపదేవి దగ్గర ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్ టెంపుల్. అందరూ ఇక్కడ చాలామంది దర్శనానికి చేసుకుంటా కూడా వస్తారు. రీసెంట్గా మనకి చాలామంది సినిమా యాక్టర్స్ అలాగే సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వచ్చారు. ఒక్కసారి టెంపుల్ దగ్గర చూసి దండం పెట్టుకోండి, చాలా బాగుంటుందని మాకు టెంపుల్. అక్కడ మీరు చూసినట్లయితే చాలామంది ఉంటారు చూడండి జనాలు. మీకు వ్యూ అనేది సరిగ్గా రాకపోవచ్చు, మొత్తం అనేది క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ కూడా బస్సు ఆగుతుంది, ఎక్కించుకోవాలి. ఈ పల్లెవెలుగు బస్సు ఏంటో ఎవడ చెయ్యెత్తిన ఆపాలేమో. మరి మైలేజ్ ఎంత వస్తుందో ఏంటో మనకు తెలియదు. కానీ నేనైతే మాత్రం టెన్షన్ ఫీల్ అవుతున్నాను. మచిలీపట్నం ఎన్ని గంటలకు వెళ్తామో ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు. ఈ జనాలను చూస్తుంటే బస్సు ఆపుతారు కానీ ఎవరు ఎక్కరు. డ్రైవర్ అన్న మాత్రం వెనక చూస్తున్నాడు, ముందు చూసుకుంటున్నాడు, పక్కన అద్దాల్లో చూసుకుంటున్నాడు. ఏమీ ఎక్కుతున్నట్టు ఏమీ కనిపించలేదు. ఇక్కడ చూస్తే పోలీస్ వారు అనౌన్స్మెంట్ అనేది ఇస్తున్నారు. ఆయన చూడండి, ఫ్యాన్ వేసి శుభ్రంగా కూర్చున్నాడు. ఇప్పుడు మీకు ఇందాక చూపించిన హైవే మీద అనేది అయితే వచ్చాము. చల్లపల్లి అనేది ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు మన ముందు కూడా ఒక మచిలీపట్నం బస్సు అనేది వెళ్తుంది. అది నాకంటే ముందు అరగంట ముందు బయలుదేరింది. ఆ బస్సుకి ఈ బస్సుకి పోటీగా ఉంది. డ్రైవర్ అన్ని దాటించమంటే దాటిస్తలేదు. ఎందుకంటే బస్సు 40 కిలోమీటర్ల నుంచి వేగం అనేది వెళ్తే కనుక ఆయిల్ అనేది తాగిపోతుంది. డిఎం అనేది కంప్లైంట్ చేసి ఉద్యోగం నుంచి తీగేస్తారంట. అందుకని భయం వేసి ఎక్కువ స్పీడ్ అనేది తోడలేదు. అయినా ఒకవేళ తోడదా ఉన్నా సరే ఇది 40-60 నుంచి వెళ్ళదంట స్పీడ్ అనేది. ఇప్పుడు ఈ పల్లెవెలుగు బస్సులో ఒక స్పెషల్ ఏంటంటే ప్రతి ఊరిలోకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనకి కారు ఉంటే బైక్ ఉన్నా. ఇప్పుడు మనం తిరిగాం కాబట్టి మనం ఇప్పుడు చల్లపల్లి సెంటర్లోకి ఎలా వెళ్తాము. ఇప్పుడు చూడండి, వెనక ముందు వెళ్తున్నాయి బస్సు అండ్ ఆ పక్కన చూసినట్లయితే మీకు అంతా వ్యూస్ అనేది మొత్తం పొలాలు. ఇటు పక్క చూస్తున్నాయి, ఇటు చూసిన కొంచెం ముందుకి ఒక 100-200 మీటర్స్కి వెళ్తే ఇప్పుడు మనం బస్ స్టాండ్లోకి అనేది వెళ్తాం. బస్సు చూడండి, బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతుంది చల్లపల్లి. నేనేంటంటే మెయిన్ స్టాపుల్లోనే తీస్తున్నాను, ఊరికే తీయట్లేదు. ఎందుకంటే వీడియోలు అంత ఎక్కువ అయిపోద్దని. ఎందుకంటే ఎవడ చేయెత్తినా ఆపాలి కదా ఈ బస్సు. అందుకని మీకు పెద్దగా చూస్తే చిరాకు వచ్చిందనే ఉద్దేశంతో నేను మెయిన్ స్టాప్స్ వచ్చినప్పుడు తీస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లపల్లి బస్ స్టాండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా బస్సు ఆగిద్ది. చాలామందిని అయితే ఎక్కించుకోవాలి అండ్ బస్సు మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసరికి మెయిన్ సెంటర్లోకి వచ్చాం.
చాలపల్లి మెయిన్ సెంటర్ బస్ స్టాండ్ దాటేసిన తర్వాత వచ్చింది అనమాట ఇది. ఇప్పుడు మనం డైరెక్ట్గా బందర్ వెళ్ళే మచిలీపట్నం వెళ్ళే రూట్లో అనేది పద్దాక బందర్ అంటున్నాను ఆశ్చర్యపోమాదని, మచిలీపట్నం ముందు బందర్ అనే అంటారు. ఇప్పుడు మనం మచిలీపట్నం వెళ్ళే రూట్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇక స్ట్రైట్ అనమాట మనం ఎటు తిరగాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఇందాక మీరు చూసుకున్నట్లయితే ఇందాక మనకి లెఫ్ట్ సైడ్ తిరిగింది కదా బస్సు, ఊళ్ళోకి వెళ్ళట్లేదు మనం యాక్చువల్గా హైవేలోకి రావాలన్నాం, అది ఆ రూట్ అనమాట. మీ ముందు కెమెరాలు కనిపిస్తుంది కదా, ఆ రూట్లోకి రావచ్చు. బస్సు స్పీడ్ వచ్చేసరికి ఇప్పుడు 35 కిలోమీటర్ల వేగంతో అయితే వెళ్తుంది. ఎందుకంటే అంతకుమించాలి కూడా మళ్ళీ ఇక్కడ చూశారు కదా మీకు ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు బోర్డ్స్ అనేవి పెట్టి ఉంటుంది, విశాఖపట్నం కాకినాడ అని చెప్పిన అలా పెట్టి ఉంటుంది బోర్డ్స్, దాన్ని బట్టి మీరు చూసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే కొంచెం స్పీడ్ అనేది పెరిగింది, 38-39 కిలోమీటర్ల వేగంతో అయితే వెళ్తుంది. వాతావరణం చూస్తేనేమో కొంచెం వాన పడేటట్టుంది, గాలి అయితే కొంచెం చల్లగా వస్తుంది. నాకైతే చలి వేస్తుంది కానీ నా దగ్గర స్వెటర్ అనేది లేదు కాబట్టి ఉన్న షర్ట్తోనే అడ్జస్ట్ అయిపోయి అయితే కూర్చున్నాను. అండ్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. బస్సు అయితే మనకి ఫుల్గా ఫుల్ అయిపోయింది అనమాట. వెనక తిరిగి వీడియో తీస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, వీడియో ఏంటి వీడియో తీస్తున్నాడు అని చెప్పి. అందుకనే నేను ఓన్లీ మీకు రోడ్డు వ్యూ ఒకటే చూపించగలుగుతాను, ఇంకా ఏమీ చూపించలేను. వెనక తిరిగి వీడియో తీస్తే బాగోదు నవ్వుకుంటారని ఉద్దేశంతో నేను ఫ్రంట్ నుంచనే చూపిస్తున్నాను. మనం ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం కదా, అంటే మరీ ఫ్రంట్ కూర్చోలేదు, ఒక సీట్ వదిలేసి వెనక పక్కన అయితే కూర్చున్నాను. ఇప్పుడు చూడండి మొన్న పడిన వర్షాలకి చాలా దారుణంగా పడినాయి కదా, పంట పొలాలన్నీ మునిగిపోయినాయి. అంతే ఒకసారి మీరు చూస్తారనే ఉద్దేశంతో వ్యూ అయినా తీస్తున్నాను. మనం మచిలీపట్నం వెళ్ళినప్పుడు హైవే పక్కంతో ఉన్నాయన్నమాట పొలాలన్నీ. ఇప్పుడు మీరు చూసినట్లయితే హైవే లేకుండా మళ్ళీ పక్క రోడ్లోకి వచ్చేసాం. ఎందుకంటే మచిలీపట్నం వెళ్ళాలంటే మనకి మెయిన్ రోడ్డు ఇంతకు ముందు అనేది ఇలా ఉండేదన్నమాట, పక్కన హైవేలో నుంచి పక్కన రోడ్డు అనేది కలిపారు. ఇప్పుడు మనం ఈ మామూలుగా ఇప్పుడు కాళేకాన్పేట దగ్గరికి అలా వచ్చామన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టే ఇక్కడ కొన్ని స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఉంటాయి. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు అలా నా నడుము అనేది పోతుందన్నమాట ఈ బస్సులో. మీకోసం అనేది వీడియో తీద్దామని కూర్చున్నాను కానీ లేకపోతే కూర్చున్నాను కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ టెలిపోర్ట్ మనకి పెడన హైవే అనమాట, ఈ లిమిట్ పక్క నుంచి కూడా వెళ్ళదు, బస్సు మనం స్ట్రైట్గానే వెళ్తుంది. ఇప్పుడు మనం మచిలీపట్నం సెంటర్లోకి అయితే అతి కష్టం మీద వచ్చేసామన్నమాట. బస్సు అనేది చాలా స్లోగా వెళ్తుంది, సెకండ్ గేర్లో పోనిస్తాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఆర్కే గుడ్ టైమ్స్ ఇక్కడ నుంచి ఎవరైతే మన వీడియో చూస్తున్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్కే గుడ్ టైమ్స్ అనేది అందరికీ తెలిసి ఉంటుంది, మచిలీపట్నం ప్రతి ఒక్కరికి చాలా చాలా ఫేమస్ అయ్యేది. ఆర్కే ప్యారడైస్ అని, ఆర్కే రెస్టారెంట్ అని, ఆర్కే కాలేజెస్ అని ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట, చాలా అంటే చాలా ఫేమస్. ఇప్పుడు ఇక్కడ ఆగింది బస్సు, ఎందుకు ఆగిందో తెలీదు. ఇప్పుడు మీరు చూడండి కామెడీ ఏంటంటే సైకిల్ తప్పునే కూడా ముందెళ్ళిపోతున్నాడు, బస్సు మాత్రం వెనకాల వెళ్తుంది. ఎందుకో ఈ బస్సు తగలయ్యా అనవసరంగా ఎక్కేమనిపిస్తుంది. సైకిల్లోనే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, బస్సు మాత్రం అట్లా చూస్తున్నారు కదా కొంచెం కామెడీగా ఉందా. మీరు చూస్తుంటే వామ్మో ఏంటి ఇంత దారుణంగా తోలుతున్నాడు డ్రైవర్ అన్న. డ్రైవర్ అనేక పాపం నిద్ర వచ్చిందేమో, అటు ఇటు చూసుకుంటున్నాడు, గేర్స్ కూడా మారుస్తున్నాడు కానీ బస్సు అనేది చదువుతలేదు. కానీ నా టైం అయితే అయిపోతుంది, నాకన్నా టెన్షన్ అనేది ఉంది. ఇప్పుడే మనం బస్ స్టాండ్లోకి అమ్మయ్యా ఎట్లయితే బస్ స్టాండ్లోకి ఎంటర్ అయ్యాం. డైరెక్ట్గా మనం చివరి పాయింట్కి వెళ్ళిపోవాలి, అక్కడన్నా ఆపుతాడో లేదో చూడాలి. అక్కడ కూడా ఆపకపోతే మనం చేసేది ఇక్కడ దిగే పరిగెత్తాలన్నమాట. టైం వచ్చేసరికి ఇప్పుడు ఖచ్చితంగా 1:30 అయింది, పర్లేదు ఒక అరగంట ముందే తీసుకొచ్చాడు, దానికి సంతోషించబడాలన్నమాట. కాకపోతే నాకు నచ్చిన విషయం ఏంటంటే సైకిల్ కంటే ఇదే ముందుకు వెళ్ళిపోతుంది. ఈ వీడియో అనేది పార్ట్ 1 లాగా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ నుంచి నాకు ఇంద్రా బస్ అనేది ఉంది మధ్యాహ్నం. అక్కడ నుంచి నేను వేరే వీడియో అనేది బెంగళూరు ఎలా చేరుకున్నాను అనేది వీడియో మొత్తం రికార్డ్ చేస్తాను. వీడియో మొత్తం లెంగ్త్గా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇలా నేను ఈ వీడియో ఎక్కడితో అనేది ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయినా నేను వాయిస్ ఓవర్ ఎందుకని ఇస్తున్నానని చెప్పానంటే డ్రైవర్ అన్న పాటలు అనేది పెట్టాడు, అందుకనే పాటలు పెట్టి కాపీరైట్ స్ట్రైక్స్ అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి కదా, అందుకనే నేను వాయిస్ ఓవర్ అనేది ఇప్పుడు డబ్బింగ్ అనేది ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.